స్వామి వివేకానంద 1893లో అమెరికాలో జరిగిన సర్వమత మహాసభలో చారిత్రక ప్రసంగం చేశారని రామకృష్ణ మిషన్ ప్రతినిధి చెప్పారు. స్వామి వివేకానంద 126వ జయంతిని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో వేడుకలు నిర్వహించినట్లు వెల్లడించారు. వేడుకల్లో భాగంగా మార్కాపురంలో 2 రోజుల పాటు స్వామి వివేకానంద ఉత్సవాలు జరిపినట్లు తెలిపారు. వివేకానంద స్వామి 1893 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ అమెరికా దేశంలోని చికాగో నగరంలో సర్వమత మహాసభలను ఉద్దేశించి అమెరికా దేశ సోదర సోదరిమణులారా అని చారిత్రాత్మక ప్రసంగం చేశారు. అది ఇప్పటికీ 126 సంవత్సరాలైంది. యువకులలో ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి, తర్వాత వాళ్లలో వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే వివేకానంద స్వామి ఏం చెప్తారో ఆ విషయాలని చెప్పడానికి రామకృష్ణ కడప ఈ కార్యక్రమాన్ని, వివేకానంద రథయాత్ర కార్యక్రమాన్ని సెప్టెంబర్ 7వ తేదీ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి 10 రోజులు కడప జిల్లాలో, 10 రోజులు అనంతపురం జిల్లాలో, 10 రోజులు కర్నూలు జిల్లాలో తిరిగి 14వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలో 10 రోజులు అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో 10 రోజులు, చిత్తూరు జిల్లాలో 10 రోజులతో 60 రోజుల వివేకానంద రథయాత్ర ముగుస్తుంది. ముఖ్యంగా యువకుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి, వివేకానంద భావాలతో వాళ్ళు ఏ విధంగా మంచి పౌరులుగా ఎదగాలో వాళ్ళకందరికీ స్కూల్స్, కాలేజీల విద్యార్థులందరితో సమేకమై వాళ్లకు వివేకానంద స్వామి బోధనలు చేస్తూ ఈ రథయాత్ర సాగిస్తున్నాం. ఈ రథయాత్రకి వివిధ రామకృష్ణ మిషన్ సెంటర్స్ నుంచి వచ్చారు. పట్టణ స్వామిని విశాఖపట్నం రామకృష్ణ మిషన్ నుంచి వచ్చారు. అదేవిధంగా అదేవిధంగా ఎన్నో ప్రాంతాల నుంచి తిరుపతిలో కూడా వివేకానంద స్వామి స్వామీజీలు వస్తారు. కాబట్టి ఇప్పటిదాకా స్వామీజీలందరూ వివేకానంద స్వామి బోధనలను విద్యార్థులకు అందించడానికి ఎంతో ప్రయాసతో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు. రామకృష్ణ భావప్రచార పరిషత్ సభ్యులు ఎంతోమంది దీనికి చేయూతనిస్తూ ఈ రథయాత్రను జయప్రదం చేస్తున్నారు. కాబట్టి వివేకానంద స్వామి భావాలతో భావి భారతదేశాన్ని చక్కగా నిర్మించాలని, యువతకు స్ఫూర్తినిస్తూ, ఎందుకంటే భారతదేశం వివేకానంద స్వామి జన్మదినాన్ని యువజన దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి యువతకు వివేకానంద స్వామి ఆదర్శంగా ఉండాలి. అదేవిధంగా దేశం కోసం ఎవరైతే ప్రాణాలు పెంచారో వాళ్ళందరినీ యువత ఆదర్శంగా స్వీకరించి చక్కగా భారతదేశాన్ని పునర్నిర్మించాలని, వివేకానంద స్వామి కలలు కన్న భారతదేశాన్ని నిర్మించాలని ఈ వివేకానంద రథయాత్రను ఏర్పాటు చేసి కొనసాగిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో అందరూ చక్కగా సహకరిస్తూ దీనికి ఆర్థికంగాను, తర్వాత శారీరకంగాను ఎంతో స్ఫూర్తితో వాళ్ళందరూ పాల్గొంటూ ఉంటున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలతో స్వామి అచ్యుతానంద రామకృష్ణ కడప.